జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని మరియు గడిచిన 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని ఖమ్మం నగరంలోని పాత ధర్నా చౌక్ వద్ద బతుకమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షుడు సైదును పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ జేపీఎస్ గా ప్రమోట్ చేస్తూ పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్ భాగంగా పరిగణించాలని మరియు వారిని కూడా రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడెస్ట్రంట్ ని అయినా నిర్ధారించి ప్రకటించాలని మరణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చెనికా విషయంలో తీసుకునేది అంతకంటే కాలేదు. 4 సంవత్సరాలు వెయిట్ చేసాము, ఒకటి కాదు రెండు కాదు 4 సంవత్సరాలు ఏదో చూసాము. 3 సంవత్సరాల తర్వాత అయినా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఆశించాము, అది జరగలేదు. సరే 1 సంవత్సరం వెయిట్ చేసాము, అయిన 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తారని ఆశించాము, ఆ రోజు కూడా చేయలేదు. ఈ 4 సంవత్సరాలు కూడా ఏదో చూసాక మళ్ళీ ఇంకా వెయిట్ చేయాలంటే సరే గవర్నమెంట్ ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తుందని మాకు హోప్ ఉందండి, కానీ అది ఎప్పుడు అది జరిగే టైంకి మా పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే మా దాంట్లో చూసాము దాదాపు 40 మంది ఉన్నతోనో మరే ఇతర కారణాలతోనో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు సాయం చేయడానికి కూడా ఎవరు రాని ముందుకు రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో మేమే తలా ఇంత డబ్బులు తలా ఇంత వేసుకొని హెల్ప్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎవరు వచ్చి సాయం చేసిన పరిస్థితి లేదు. రేపు పొద్దున మాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మా సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటి ఒకటి ఆలోచించినప్పుడు మాలో మేము మానసిక సంఘర్షణ గురవుతున్నామండి. ఇది మా యొక్క బాధ మాత్రమే. మేము 4 సంవత్సరాల సర్వీస్ ఏదైతే ఉందో మమ్మల్ని అది సర్వీస్ కాలంగా కన్సిడర్ చేయాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని అనుకుంటున్నామండి. జాబ్ ఇచ్చింది కూడా మా కేసీఆర్ గారే, మాకు లైఫ్ ఇచ్చింది ఆయనే, ఆయనే మమ్మల్ని రోడ్డు మీద పడేయకుండా మా యొక్క డిమాండ్ కూడా కాదు, ప్రత్యేకమైన కోరికలు ఏమి కోరట్లేదు. ఏదైతే జీవో ఉందో వాళ్ళు ఇచ్చిందే ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని. కొన్ని వేల మంది కుటుంబ సభ్యులు మరి మీ నుంచి వచ్చి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాయి, దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి.